హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. ఈరోజు నేను ఐ ట్యూటోరియల్ చూపిస్తున్నాను. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి ఈ ఐ ట్యూటోరియల్ అనేది. సో అందరికీ మేకప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మేకప్ ఎలా వేసుకోవాలనేది చాలా మందికి ఇది ఉంటుందన్నమాట. సో ఎంత మేకప్స్ అయినా ఫౌండేషన్, కన్సీలర్ ఇలాంటివి వేసుకున్న తర్వాత ఐ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ మేకప్ కరెక్ట్ లేనిదే మొత్తం లుక్. మీరు ఎంత ఫౌండేషన్ కన్సీలర్స్ వేసి ఫేస్ ఎంత ఇది చేసినా వేస్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఐ మేకప్ ట్యూటోరియల్స్ ఈరోజు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఐబ్రో పౌడర్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంటుంది. 160 రూపీస్కే మీకు 3 కలర్స్ ప్యాలెట్ అయితే వస్తుంది. దీనికి 2 బ్రషెస్ ఇస్తాడనమాట. ఒకటి వచ్చేసి మస్కారా బ్రష్, అండ్ నెక్స్ట్ అలానే యాంగులర్ బ్రష్. దీంతో మనం చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి మనకి ఇక్కడ మిస్టేక్ వస్తూ ఉంటుంది, బట్ ఈ ప్యాలెట్ మీద ఎలా రబ్ చేయాలి అని చెప్పేసి చాలామంది డౌట్ వస్తుంది. మనం యూజ్ చేసే క్లెన్జింగ్ మిల్క్ కానీ లేకపోతే మేకప్ రిమూవర్తో పాటు ఈజీగా మనం ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా మేకప్ మనకి సరిగ్గా రాకపోతే ఫస్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటే మీకు ఐ మేకప్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సెకండ్, నేను నార్మల్ బేస్కి పింక్ ఐ షాడో తీసుకుంటున్నాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ అలానే పైన కొంచెం లైట్ బ్రౌన్ అండ్ పింక్ షేడ్ టైప్లో తీసుకుంటున్నాను. అది కొంచెం న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట మీకు. సో ఇక్కడ పింక్ షేడ్ అనేది వచ్చిన తర్వాత, అయితే మీరు బ్రైడల్ కోసం కావాలి అనుకుంటే మీరు గ్లిటర్ షేడ్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను నార్మల్గా బేసిక్ నేర్పిస్తున్నాను కాబట్టి, సో ఇక్కడ పింక్ షాడో మీద పైన ఏదైనా గ్లిటర్ అండ్ కొంచెం షైనీగా ఉండే ఐ షాడో ప్యాలెట్ ఏదైనా ఐ షాడో కలర్ వేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను తీసుకుంటున్న వైట్ అండ్ పింక్ షేడ్స్. సో అండ్ నెక్స్ట్ అలానే దాంట్లోనే మనకి బ్లాక్ బ్రౌనిష్ టైప్లో ఒక కలర్ ఉంటుంది అనమాట. సో అది మనం కార్నర్స్ అనేది హైలైట్ చేసుకుంటే ఐస్ చాలా లుక్ బాగుంటుంది. సో ఈ విధంగా మీరు ఐ మేకప్ అనేది ఇంట్లో ట్రై చేయండి, ఈజీగా మీకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అలానే మీకు ఇంత మేకప్ చేసిన తర్వాత ఫస్ట్ ఐ లైనర్, మస్కారా, నెక్స్ట్ ఐ ల్యాషెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కింద లోవర్ ఐలో కూడా మీరు కొంచెం కలర్ అనేది వేసి తర్వాత మీరు ఇది మనం ఐ నేర్చుకోవడం వరకే కాబట్టి ఇక్కడ మీరు మస్కారా, ఐ లైనర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఏదైనా ఫేక్ ఐ ల్యాషెస్ ఉంటే అవి మీరు పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది. దీని మీద మీరు ట్యుటోరియల్స్ నేర్చుకొని ఆటోమేటిక్గా మీకు మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేర్చుకోవడానికి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.